పండగ అంటే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ గా ఉండాలని ఓ సూపర్ డూపర్ స్కిట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. చాలా అన్యాయం స్వామి, రోజుకి 24 గంటలు ఉంటున్నాయి, అందులో 18 గంటలు పొద్దున్న ఉంటే రాత్రి మాత్రం 6 గంటలే ఉంటుంది. ఏదో ఒకటి మీరే ఆలోచించి నాకు న్యాయం చేయండి స్వామి. మా సీన్ గడ్ ఇలాగే మంచి మంచి గడప్లు వేస్తూ, నేను మంచి ఆట పంచులు రాస్తూ, మా స్కిట్ లో రోజు గారు మంచి మంచి పంచులు వేస్తూ మేము అలా ముందుకు వెళ్ళిపోవాలి. సుధీర్ గారు పెద్ద హీరో వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బాబు అన్నా, మన ఊర్లో జాతర తిరిగిపోవాలి. మామూలుగా ఉండకూడదనా? మన ఊర్లో జాతర చూసి పక్కు రోజులు ఇలాంటి జాతర ఎప్పుడు జరగకూడదని గుళ్ళు కుషించి నశించిపోవాలి. నేను కూడా చెప్పింది అదే కదరా. మా ఊరు కన్నా మీరు కానీ జాతర బాగా చేస్తే రేపు నీ ఊర్లో ఉండను రా. అవునా? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, జాబ్ వచ్చింది, జాబ్ వచ్చింది. అన్నా ఇంతకు జాతరకి ఎవరు పిలుతున్నావు? ఇంకెవరు వస్తుండ చూడు. వీళ్ళ ఎంట్రీ లాగా ఉంది, మన వీరు కూడా ఎంట్రీ చూస్తారా? సరే అరే ఇరు బాబు రారా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. వీళ్ళందరూ ఫ్యాన్స్ అన్నా? అవునా? చరణ్ గారి ఫ్యాన్స్, చరణ్ గారి ఫ్యాన్స్. అన్న మా కోసం ఒక్కసారి స్టెప్, ఒక్కసారి మళ్ళీ. నేను స్టెప్ వేయాలంటే ఒక్కడే ఉంటే కుదరదు, నాకు ఇద్దరు ఉంటే అప్పుడు వేస్తా. అవునా? మరి పిలు. ఇంకా ప్రోగ్రామ్ అదబెట్టండి. అన్నా నీకు మెచ్చి మన సుబ్బరావు గారు ఫినిష్ ఇచ్చారన్నా, ఫినిష్ ఇచ్చారన్నా. అరే ఎప్పుడు గుద్దడం కాదు, మార్చాలి టెప్పు. ఏది? అరే తగలకండి ఒక సాంగ్. అరే ఇరిగా, మన ఊరు పరువు నిలబడాలి. మ్యూజిక్. సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. పొంగే బంగారం, పొంగే సింగారం చూసే నవలకం. అరే ఇరిగా, నీ పెర్ఫార్మెన్స్ నచ్చి మన వెంకట్రావు గారు 2000 చిల్లర అడిగారు. నన్ను చిల్లర అడిగారు నన్ను. గురుగారు నెక్స్ట్ ఏంటి? 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సొప్పులతో వచ్చేసింది. గెటప్ చేంజ్ చేయరా? సరిగో గెటప్ మారితే మరి డాన్స్ ఎదిరిపోలేదా? ఓకే ఓకే. మ్యూజిక్. సుబ్బారావు గారు నీ పెర్ఫార్మెన్స్ చూడాలి, ఇంటికి వెళ్ళిపోయాడట. ఇలా కాదు, మా వాడు రీమిక్స్ లో కింగ్, రీమిక్స్ చేస్తావా? చేయమంటావా? ఓకే రెడీ సాంగ్. ఎరా ఆడింతవా? ఇప్పుడు ఇస్తా చూడు. నువ్వు వేసిన స్టెప్లు కొంచెం ఫోర్స్ చేస్తున్నావు తప్ప మార్చట్లేదురా. ఆయనకు వచ్చిందే 3 స్టెప్లు, ఒకటి ఇది, ఒకటి ఇది, ఒకటి ఇది. ఇంకో వేరియేషన్ చూపిస్తాను. నీకేమొచ్చు తెచ్చు, ఇదే చేస్తావు. నీకు దండం డైలాగ్ వరకు వెళ్ళండి కనీసం. బడిచేవాడు భక్తుడు, భక్తుడు అంటే గుడ్డలే తీసి కొడతా. నేను అలా కొడతా, నేను అలా కొడతా. ఇదిగో రాస్కల్, 15వ తారీఖున నీకు భయమేట్టో చూపిస్తా, 20వ తారీఖున నువ్వు భయపడ్డవర సంగతి జనాలందరికి తెలిసేలా చేస్తా, 1వ తారీఖున నువ్వు ఫినిష్. 15వ తారీఖు నేను 5 గురితో మాట్లాడతా, 20వ తారీఖు అందులోని 3 1వ తేదీ నా షోకి వస్తాడు. అయ్యి బాబు, అయ్యి బాబు. నిజం చెప్పరా, నీకు ఒక్క స్టెప్ వచ్చు కదా? ఒకటే వచ్చండి. స్టెప్ మీనింగ్ ఏంటి అలా చెప్పు సరే. ఇప్పుడు మనం ఇలా అంటుంటాం కదా, అదేంటంటే మనం పొలంలో గడ్డి వంద దగ్గర ఎవరితో ఉన్నాం అనుకోండి, ఇంకోళ్ళు ఎవరిని వచ్చారనుకో, వెళ్ళిపో ఇప్పుడు వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటాం అన్నమాట. అది మరి ఒక్కోసారి ఇలా ఎలా అంటుంటావు? అదేంట్రా, ఇది వెళ్ళిపోయి దాని పిల్లలు కదండి.
మరి ఈ చెప్ప మీనింగ్ ఏంట్రా? మనకి పిడకల వ్యాపారం ఉందండి, పిడకలేస్తూ ఉంటాం గోడ మీద. మరి దీని మీనింగ్ ఏంట్రా? అది నా పర్సనల్ స్టెప్ అండి, అది నా పర్సనల్ స్టెప్ అండి. చెప్పా వందరం డ్రామా ఉంది. ఎక్కడ నలుగురు వస్తాం బాబా, ఎంతసేపు చేయాలి? తెల్లారులే తెల్లారు చేరకరా, తెల్లారులే తెల్లారులు తెల్లారు చేరు. మీ ఆర్థిక చెడుకుంటా పంపిస్తాను, పంపిస్తాను అక్కడ పంపి తీరబాబు ఉన్నాడు. తెల్లారు చేస్తాడు, నువ్వు వెళ్తావా? తెల్లారులంట. ఓకే నేను వెళ్తాను, ఓకే నేను వెళ్తాను. నువ్వు లేచి నీ స్టెప్ వేసుకోవాలి, వెళ్ళు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. నాకైతే బాగా నచ్చింది సీన్, ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాం విలేజెస్ లో ఈ విధంగా హీరోస్ ని అనుకరించడం. బాగుంది, చాలా సరదాగా అనిపించింది, వెరీ నైస్. మనో గారు, ఎన్టీ రామారావు గారి లాగా అదరకుట్టావు, నాగేశ్వరరావు గారి లాగా ఇరగదీశావు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ విఘ్నాలు లేకుండా అందరి జీవితాల్లో సంతోషాలు రావాలి, అందరం కూడా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా వారి వారి ప్రొఫెషన్స్ లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.